కానీ ఒక్క మాట కూడా చెప్పే ధైర్యం లేదు, ఎందుకంటే తెచ్చే శాత కాదు కాబట్టి, సమర్థం లేదు, సమర్థత లేదు కాబట్టి. జిల్లా ఆకృతి కొరకు మా ముఖ్యమంత్రి గారు తప్పిస్తాడు, నోరు కడుపు కట్టుకొని ఉన్న స్థితిలో నాటి నగరానికి, జనగామ నగరానికి, నేటి నగరానికి ఎంత మార్పు జరిగిందో మా ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. సంవత్సరం గడిచిన తర్వాత వచ్చి జనగామకు రోడ్లు ఎట్లా పోవాలి ఆగమయ చిరసగా నిలబడి అంత మార్పు చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఆయన కూడా ఆగమై ఉంటాడు బహుశా, నేను హాపిడ్స్లో నిలబడినా లేకుంటే ప్యాటీ చరవతలు నిలబడినా అని ఆగమై ఉంటాడు. ఇక్కడ ఆగమై ఆగ వాగంగా మాట్లాడిపోయాడు.